पश्चिम गोदावरी जिला जंगारेड्डी गूडेम परिसर प्रांताल्लो द्विचक्र वाहनालु तोपुड़ बंडल मीद कूरगायलु पंडलु अम्मी जीवनं सागिस्तुन्न चिन्न व्यापारस्तुल नुंडि प्रभुत्व निबंधनलकु विरुद्धंगा डब्बुलु वसूलु चेस्तुन्न कांट्राक्टर्लपै कठिन चर्यलु तीसुकोवालनि नगर पुरपालक संघं कमीशनर श्याम कुमार ను యువతన సంఘం డివైఐఎఫ్ మండల్ కమిటీ సభ్యులు కోరారు. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. असील वसूल कांट्राक्टर पै परपालक संघा की कोई रोज फिर अंतना दी संबंधी पटण व्यापारस्ल की अला रोड अम्मकने वर्स की स्ट्रीट वर्स की मिगता वाली तेजेदे असील कटेटू तपन स बिल्कुल एवर असील कटो तपन सी अला व्यापारा की ఎంత అమౌంట్ అసిల్ కింద కట్టాలనేది కూడా మనము పాత పురపాలక సంఘ కార్యాలయంలో బ్యానర్ లో క్లియర్ కట్ గా ప్రదర్శించడం జరిగింది. ఆ బ్యానర్ లో మీరు ఎంత కట్టాలనేది మీరు సరి చూసుకొని అంత భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐ మండల్ సెక్రటరీ నా పేరు ఎస్కే మాగుసుబాని. ఈ రోజు ముఖ్య విషయం ఏంటంటే జంగారెడ్డి గొడవలో వసూలు చేస్తున్న ఆసీలు పొందుపోయింది. పరిసర ప్రాంతాల నుంచి పల్లెటూరుల నుంచి ఎంతో మంది జీవనోపాధి కోసం పళ్ళు పళాలు అన్నీ తెచ్చి జంగారెడ్డిగూడెం పట్టణంలో చిరు వ్యాపారస్తులు బళ్ళు మీద కానీ రోడ్ల మీద నడుచుకుంటా బుట్టలో తట్టలో ఎట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఎంతో బాధపోర్చి ఆ ఊరి నుంచి ఆ పళ్ళు తెచ్చుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలో పెట్టి అమ్ముకునే సమయంలో ఆసీలు వసూలు చేసేవాళ్ళు చాలా దారుణం తయారయ్యారు. ముఖ్యంగా 10 రూపాయలు వసూలు చేసే ఆసీ పొన్నిని 50 నుంచి 100 రూపాయల దాకా అది దౌర్జన్యంగా వాళ్ళు చిరు వ్యాపారస్తుల దగ్గర బెదిరించి బండి తాళాలు లాక్కొని చాలా ఇబ్బంది పెడుతున్నారు. దీని మీద ముఖ్యంగా ఈరోజు బాధితులైన బోర్డుగూడెం ఆయన్ని తీసుకొచ్చి కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన ఆయన వెంటనే స్పందించి ఆసీ పొన్న వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీని విధంగా ప్రజా సమస్యలపై డివైఎఫ్ఐ